భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పాల్వంచలోని కిన్నెరసాని డ్యాంకు వరద పోటెత్తుతోంది. 12 గేట్లు ఎత్తిన అధికారులు దిగువకు సుమారు 100,000 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో 65,000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక డ్యాం వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిని నిలిపివేశారు అధికారులు. 24 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాగులు ఉప్పొంగుతున్నాయి. తమ్మిలేరు, ఎర్రకాలువ, జల్లేరు జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి గరిష్ట స్థాయికి నీటిమట్టం చేరటంతో దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి తమ్మిలేరు ఉప్పొంగుతోంది. తమ్మిలేరు జలాశయం నుంచి నీరు ఇంకా కిందికి విడుదల చేయకముందే మొత్తం భారీ వర్షాలతోటి వాగుల నుంచి చేరినటువంటి నీరుతోటి ఆ తమ్మిలేరు ప్రవాహం చాలా వేగంగా కొనసాగుతోంది. దీంతో తమ్మిలేరు పరివాహక ప్రాంతం మొత్తం కూడా కోతకి గురవుతుంది. ఇప్పటికే బలివి వద్ద వేసినటువంటి రహదారి కొట్టుకుపోయింది. అలాగే తమ్మిలేరు ప్రవహించేటటువంటి పట్టణాలు ఏదైతే ఉందో ముఖ్యంగా ఏలూరు పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా రిటైనింగ్ వాల్ అనేది నిర్మించకపోవడంతో పూర్తి కాకపోవడంతో అక్కడ గట్లు కొట్టుకుపోతున్నాయి. దాని ఆ సమీపంలో ఉండేటటువంటి ఇళ్లకి కూలిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలూరు నగరానికి సంబంధించి సాయినగర్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సాయినగర్లో తమ్మిలేరు పరివాహక ప్రాంతాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతమంతా కూడా తమ్మిలేరు కోతకి గురవుతుంది. ఆ కోతకి గురవుతున్నటువంటి నేపథ్యంలో గట్టు నుండేటటువంటి ఇళ్లు కూలిపోయేటటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉండేటటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెప్పండి, సమస్య ఎంతకాలంగా ఉంది? ప్రస్తుతం ఈ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ సమస్య 5 ఏళ్ళు పైనే అవుతుందండి. ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తాం అంటున్నారు, చేస్తలేదండి. చూసి వెళ్ళిపోతున్నారండి. ఓట్లు నాడమంటే కప్పకపోతే ధనాలు ఇటేస్తున్నారండి. ఈ ఇక్కడే కదండి ఎదర కూడా కోసిందండి. ఎదర 4-5 సార్లు దుక్కులు కోసిందండి. కానీ మాకు రాత్రులు నిద్ర పడతలేదండి. ఏ టైంకి ఎలా ఉంటుంది అన్నది ఈ కాలం వచ్చేటప్పుడు. ఎండాకాలం బాగానే ఉంటున్నాం, వానం రాబోతటికి టెన్షన్లు వచ్చేస్తున్నాయి. ఈ గట్టు ఎప్పటి నుంచి జారిపోతుంది? ప్రస్తుతం ఇప్పుడు ఎంత దూరం ఉండేది, ఇప్పుడు ఎంతవరకు కూలిపోయింది? అక్కడ ఉండేదండి, ఇవాళ మరీ ఎక్కువ కూలిందండి. అదిగో అక్కడ ఉన్నదండి, ఇంకా 3 దిక్కులు ఇక్కడ ఈ వారే ఉన్నాయండి. మీరు చెప్పండి, భారీ వర్షాలు ఇంకా పడుతూనే అంటున్నారు, ఇంకా ప్రవాహం కూడా పెరిగితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అందరం పిల్లలతో చాలా బాధపడాల్సి వస్తుందండి. చాలా ఎప్పటికప్పుడు మేము ఇలా వరద వచ్చినప్పుడు అలా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోవడమే గానీ ఇక్కడ ఉండటం లేదండి. నీళ్లు ఉంటాయి, ఎన్ని కుటుంబాలు గట్టున ఉంటాయి? మొత్తం 200 ఇళ్ళు ఉంటాయండి. మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపుగా కాలువ గట్టు మొత్తం ఈ తమ్మిలేరు గట్టుకు సంబంధించి మొత్తం కూడా 150 కుటుంబాల వరకు ఉంటాయి. అంటే సుమారుగా ఆ వీళ్ళు 150 ఇళ్లకి కూడా ఇదే తరహాలో ప్రమాదం పొంచి ఉంది అనేటటువంటి బాధని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి నాయకులు గాని అధికారులు గాని సమస్య పరిష్కారానికి మాత్రం ఏమాత్రం మార్గం చూపించట్లేదు. కానీ ఇంకా వరద ప్రవాహం కనుక ఈ నీటి ప్రవాహం కనుక మరింత పెరిగితే తమ ఇళ్లు కూలిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా వర్షాలు కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సమస్య ఉందని ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా అధికారులు కృషి చేయాలి, లేదా నాయకులు చొరవ చూపించాలనేటటువంటి డిమాండ్ వీళ్ళు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరి శ్రీనివాస్తో, మల్లికార్జున్, ఏలూరు.